మనకి ఇంత ముందు కూడా ఇక్కడ జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీపీ గారు అందరు కూడా ఈ హాస్పిటల్ సరిగ్గా లేదని చెప్పడం జరిగింది. ఇందులో మనకి డాక్టర్ పోస్టులు 4-5 పోస్టులు వరకు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా స్టాఫ్ నర్సులు కూడా ఒక్కళ్ళు ఇద్దరే ఉన్నారు. 9 పోస్టులు ఉన్నాయి, కానీ మనకు బట్టి 2 పోస్టులే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ బిల్డింగ్ పరిస్థితి కూడా సరిగ్గా బాగాలేదు. ఇక్కడ 30 బెడ్ల హాస్పిటల్ అయినప్పటికీ 4-5 అడ్మిట్ అవుతున్నారు రోజు ఇన్ పేషెంట్ గా. సో ఈ విధంగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మొత్తం మనం బిల్డింగ్ అంతా చూసాము, ఇందులో ఎన్నో లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా లిస్ట్ చేసుకుని మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడికి పోస్ట్ మార్టం యూనిట్ ఒకటి మనం రివైవ్ చేద్దాం అనుకున్నాము. అదే విధంగా ఇక్కడ ఈ హాస్పిటల్ కావాల్సిన అన్ని ఏమైతే కూడా లిస్ట్ తయారు చేస్తున్నారు. తర్వాత ఈ హాస్పిటల్ బిల్డింగ్ కూడా బాగా చేయడానికి చిన్న రిపేర్స్ ఏమి ఉన్నాయి అవి కూడా మనం లిస్ట్ తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఒక 4 డాక్టర్స్ ని కూడా మనం కాంట్రాక్ట్ డాక్టర్స్ ని టెంపరీగా తీసుకుని ఇక్కడ అపాయింట్ చేయడం జరుగుతుంది తొందరలో. అదేవిధంగా 2 నర్సులు మనం స్టాఫ్ నర్సెస్ ని మన నిర్మల్ హాస్పిటల్ నుంచి ఇక్కడ డెప్యూట్ చేసి ఇద్దరు పంపించడం జరుగుతుంది. ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా మనం అక్కడ నుంచి ఇక్కడ పంపిస్తాము. తర్వాత కమిషనర్ హెల్త్ తో కూడా మాట్లాడి వేరే పోస్టులు కూడా మనం ఇక్కడ కాంట్రాక్ట్ గా మనం నింపి వాళ్ళకి రెగ్యులర్ గా జీతాలు ఇచ్చే విధంగా నింపగలం అని కూడా పర్మిషన్ తీసుకుంటాము. సో ఈ హాస్పిటల్ మనం తొందరలో దీనికి మొత్తం 100% కూడా 100% కూడా దీన్ని రివైవ్ చేసి ఇక్కడ ఒక మంచి సెంటర్ గా మనం దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బిల్డింగ్ ని కూడా మార్చి డాక్టర్లందరూ 24 గంటలకి వచ్చే విధంగా, డాక్టర్లు కూడా కొంతమంది ఇక్కడ బయట నుంచి వస్తున్నారని కూడా తెలిసింది. సో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలి, ఇక్కడే వాళ్ళు రూమ్ తీసుకుని ఉండాలి, డెఫినెట్ గా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు. సో డెఫినెట్ గా మనం రాకపోయే ఒక 1-2 నెలల్లో దీన్ని మంచిగా మనం దీన్ని తీర్చిదిద్ది దీని ఒక స్వరూపాన్ని మార్చి దీని ఒక మంచి సెంటర్ గా తయారు చేయడానికి ప్రయత్నం ఇద్దరు ఉన్నారు. సో ఇంకొక 5 తీసుకోవచ్చు మనం. వాళ్ళిద్దరు వాళ్ళలో ఒక లీవ్. వేర్ డు యూ కమ్ ఫ్రమ్ సిస్టర్? యాక్చువల్లీ ఐ స్టే బ్యాక్ హియర్ ఓన్లీ మేడం. యూ స్టేయింగ్ ఇన్ ముదోల్? సార్ ఉంటామండి, ఉంటే మంచిదే. కానీ డాక్టర్లు ఈ హాస్పిటల్ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మీరు ఎక్కడో కామరేట్ చేస్తే కాన్షియన్స్ ఉండాలి కదా. పేషెంట్స్ ఉన్నారు, డాక్టర్లు అంటే ఎంత జాగ్రత్త, ఎంత మంది చనిపోతారండి ఇక్కడ లే, ఇక్కడ మీకు ఫెసిలిటీ లేదనుకుంటున్నారు. అయ్యో నేను ఇక్కడ ఉన్నాను డాక్టర్. బయోమెట్రిక్ చేయాలి కదా. రోజు వచ్చినప్పుడు చేయాలి కదా, మీ ఇష్టం కాదు చేయడానికి. ఏంటి బయోమెట్రిక్ ఇక్కడ నువ్వు చేస్తున్నావు, అక్కడ నిర్మల్లో కనిపించాలి. ఆ విధంగా ప్రతి రోజు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాలి అందరిది, నర్సులు అందరూ. ఎస్ఆర్ఐనా, మీరు డ్రైనేజ్ లో చెత్త పడేయకూడదు, బయట చెత్త పడేయకండి. ఇంటింటికి చెత్త ఎందుకు చెప్తున్నా నేను అన్నిసార్లు, ఎందుకు చెప్తున్నారే మీరు బయట చెత్త పడేస్తే. ఈ మధ్య జిహెచ్ఎంసీ పెద్ద హైదరాబాద్ పెద్ద నగరం, అక్కడ కూడా ఇంత ముందు ఏంటంటే చెత్త పుట్ట రోడ్డు మీద మధ్యలో పెట్టేవారు, అందరు వచ్చి చెత్త అక్కడ పడేసేవాడు, వచ్చి ఆ బండిలో తీసుకెళ్లేవాడు. ఇప్పుడు అది సెపరేట్ చేసుకుని మీ తడి చెత్తని మీరే దాన్ని ఎరువుగా మార్చి కంపోస్ట్ చేసుకుంటే మీ
మీ గ్రామము అసలు 100% బాగైపోతారు. ఆ విధంగా చేయాలి, మరి చేయాలి కదా, చేయాలి. उन्होंने जापान गया था. जापान जाने के बाद सुबह उठ के देखे तो एकदम रोड साफ सुथरा है. दोनों पूछ रहे थे वो मिनिस्टर साहब को, उनके साथ वो जापान का मिनिस्टर है, ठीक है, आप लोग कब साफ सुथरा साफ कर रहे हैं, ऐसा रोड इतना साफ सुथरा है. तो बोले तो उन्होंने जापान का मिनिस्टर क्या बोले बोलो बताए, हम लोग कहीं रोड पे कुछ फेंके जब तो हम लोग साफ करेंगे, कोई यहाँ रोड पे कुछ नहीं फेंकते, कभी भी ऐसा साफ रहता ऐसा होना पब्लिक में वो अवेयरनेस आना बोले तो कोई